ఈ టెంకాయ చెట్లు యా సీడ్ పేరు అని గుర్తుందనా? సీడ్ తెలియదా? ఏడు తెలుసు చెట్లు ఇవి. కొంచెం గట్టిగా మాట్లాడు. బుక్కపట్నం కాడ, బుక్కపట్నం దగ్గర. ఒక మొక్క ఎంత పడేది? ఓ మొక్క వచ్చి 700 700? ఏ అంత ఖరీదునా? రెండేళ్ళ మొక్క, రెండేళ్ళు వాళ్ళు పెంచి మనకి సరే 700 రూపాయల మొక్క. ఇప్పుడు మొత్తం ఇది ఎన్ని ఎకరాల్లో పెట్టినారు? 3 ఎకరాలు పెట్టినా. ఇది మొత్తం 3 ఎకరాలు 6 ఎకరాలు మొత్తం 3 ఎకరాలు. ఎకరాకు ఎన్ని చెట్లు యావరేజ్? గా యావరేజ్ గా 350 చెట్లు పెట్టినాయి. ఎకరాకు? ఎకరాకు కాదు, ఎకరాకు 75 చెట్లు. ఎకరాకు 75 చెట్లు, 3 ఎకరాలకు కలిపి 350. 350? 210 వస్తాయి కదా. 210 వస్తాయి అంటే మనం రంత పెట్టినాం. అంటే ఇంకా ఎక్స్ట్రాగా నాటుకున్నాం, ఎందుకంటే ఒకటి రెండు చచ్చిపోయినా కూడా పెట్టినాం. స్పేసింగ్ ఇప్పుడు ఆ చెట్టుకు చెట్టుకు 20 అడుగులు ఇట్లా. ఓకే ఓకే. ఆ చెట్టుకు 20 అడుగులు ఇట్లా వచ్చి 15. బెడ్డుకు 15 అడుగులు. ఒక మొక్క వచ్చేసి 750 రూపాయలు. ఇప్పుడు మొత్తం ఎకరాకు అంటే సుమారుగా దీనికి 75 చెట్లు. ఒకవేళ యావరేజ్గా 80 చెట్లు పెట్టుకున్నా 750 రూపాయలు అన్నా కూడా ఇంకా లెక్క వేసుకుంటే ఒక 60,000 దగ్గర దగ్గర మొక్కలకి అవుతుంది. ఇంకా దున్నకాలంతా మామూలే, రోటరావేటర్ మామూలే. ఎన్ని రోజులు పంట అనేది? ఇది 5 ఏళ్ళ పంట. అంటే 5 ఏళ్ళంటే వాళ్ళు 2 ఏళ్ళు పెంచిస్తారు. 3 ఏళ్ళు మనం పంట తీసుకోవచ్చు. 3.5 సంవత్సరం పడుతుంది పంట తీసుకోవచ్చు. మధ్యలో అంతర పంటలు వేసుకోవచ్చు. అంతర పంటలు ఏమైనా మిరప, టమాటా, శనగకాయ కూడా వేసుకోవచ్చు. ఏ వయసు వరకు వేసుకోవచ్చు? ఏ వయసు అంటే మామూలు ఆవరేజ్ అంటే పోత కాయ వచ్చే వరకు. కాయ వచ్చేంత వరకు. ఈ చెట్టు ఎంత హైట్ రావచ్చు? నేను చూసినారు తోట ఇట్లాంటివి అన్నా? ఏ మొత్తం మామూలు హైట్ ఏం లేదు సార్, మామూలుగా వస్తాయి నా ఒక 10 అడుగులు. 10 అడుగులు అంటే చేతికి అందేట్టు ఉంటాయి కాయలు? చేతికి అందే. ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళు వేరే తన పెట్టినారు, కిందనే ఉంది పోత. కిందనే ఉంది. 3 ఏళ్ళు అయితే అంది పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏ సీజన్ లో కాయలు వస్తాయి? ఎండాకాలమే వస్తాయా, సంవత్సరం అంతా వస్తాయి? ఎనీ టైం ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడు ఉంటాయి. అంతే. ఓ చెట్టుకి ఎన్ని కాయలు లెక్కన పడతాయని చెప్పినారు? చెట్టుకు వచ్చి 250-300 ఓ సంవత్సర కాలంలో 500. 200 నుంచి 500 రూపాయలు మధ్యలో మనము పోజులు పెట్టి దాంట్లో అట్లా ఓ సంవత్సరం అంతా అంత మాత్రం. కాయ ఎంత ఉందన్న మార్కెట్ మన లోకల్లో మీరు అమ్ముకోవాలంటే? లోకల్లో అంటే 12 రూపాయలు మనం ఇచ్చేది. వాళ్ళ మీద 30-40. అంటే ఎప్పుడైనా సరే పండించినోడు సరిపోతాడు, బయట అమ్ముకునేవాడు బతుక్కుంటాడు అనమాట. అంతే మనకు రైతుకు. అంతే ఇప్పుడు 300 యావరేజ్ ఒక చెట్టు కాయలు పెట్టుకున్నావు, 70 చెట్లే పెట్టుకున్నా ఒక 20,000 కాయలు ఒక ఎకరాకు 12 రూపాయలు 10 రూపాయలు అమ్ముకున్నాడు, 2 లక్షలు తినచ్చు ఎకరాకు. ఎకరాకు పెట్టుబడి అంతా అయినా కూడా మనకు అంటే ఇప్పుడు పనం పెట్టుబడి ఎందుకు వస్తుంది? 60,000 అంతా వస్తుంది ఎకరాకు. దానికి యాపిండి అంట, అవన్నీ వైరస్ లేమ అటాక్ కావున దీనికి అయితే ఖచ్చితంగా అయితే. అంటే ఇది ఎప్పుడో ఎప్పుడో వస్తారు చేతుల్లో అట్లా వైరస్ అంతే. అందుకు మించి వైరస్ అయితే ఏమి ఉండవు, అటాక్ అయితే కావు. చేసుకోవచ్చు సంతోషంగానే. సంతోషంగా టెంకాయ పెట్టుకుంటే అది ఉండదు. ఒక కాయ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని ఏళ్ళు పంట వస్తుంది? ఇది దాని వయసు అంటే దానికి ఏమైనా ఎండింగ్ వయసు ఉందా? ఈ వయసు పడిపోవచ్చు అంతే, లాస్ట్ చెట్టు పడిపోవచ్చు అంతే. పెరుగుతా ఒకసారి పెట్టేస్తే అయిపోయా అంతే. మనం ఏమన్నా గడ్డి గడ్డి పడితే తీసుకుంటాం అంతే. గడ్డి పడకుండా దున్నుకొని బాగా నీట్ గా పెట్టుకుంటే తోట బాగా చెట్లు గిట్లు బాగుంటాయి. ఒక స్టేజ్ అంటూ వచ్చేసిన తర్వాత మళ్ళీ అయితే అందరు పనులు చేయలేం. అంతే స్టేజ్ వచ్చినాక మళ్ళీ అటుక అయిపోయాయి. మళ్ళీ నీడ వస్తుంది కాబట్టి నీడ వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. నా రోజులు చెట్టునా? ఎన్ని రోజులు చెట్టు ఇప్పటికి? ఇది ఇప్పటికి 6 నెలలు. ఇప్పటికే అంటే 2.5 సంవత్సరం ఇప్పటికి దీని వయసు. ఇంకో 2.5 సంవత్సరానికి అంతా కాపు వచ్చేస్తుంది. అంటే 3 ఏళ్ళు ఖచ్చితంగా మన భూమిని బట్టి. భూమిని బట్టి మధ్యలో చల్లగా ఉంటే నా ఆంధ్రప్రదేశ్ అల్నేడు చెట్లు కూడా పెట్టి. అల్నేడు చెట్లు, సపోటా అన్ని పెట్టుకోవచ్చు. అవునా? ఓకేనా. మామిడి చెట్టు పెట్టుకోవచ్చు అట్లా. రోజంతా పెట్టుకుంటే 30 అడుగులు పెట్టుకుని డిఫరెన్స్. మధ్యలో పెట్టుకోవచ్చు. లేదు మనం అంతా ఇదే టెంకాయ పెట్టాలంటే అంతా టెంకాయ పెట్టాలంటే 20 అడుగులు. 20 అడుగులు అంతే ఖచ్చితంగా. 75 మొక్కలు వాటికి ఎక్కువ అయిపోయి ఆ స్పేసింగ్ పెడితే కరెక్ట్ పంటది. ఇంకా టెంకాయకి రేటు పెరిగే కొట్టి కనీసం ఒక 200-300 కాయలు పెట్టుకున్నా చాలు మనకు. దండిగా వస్తాయి నా. మనము చెట్టు భూమిని బట్టి కాయ దిగితే.
మనిషి సామాన్యం లాగుండవు, భారీ సేద్యాలు చేస్తున్నావే. మనిషి చూసేదానికి సామాన్యం లాగుండవు, భారీ సేద్యాలు చేస్తున్నావే. బెంగళూరులోనే ఉండింది ఈ లోపల అంతా భారీగా చేస్తున్నావు. రెండు నెలలు మళ్ళీ వచ్చేసి అడ్వాన్స్డ్ గా చేస్తున్నావు సేద్యాలు అన్ని తెలివిగా. తమ్ముడు పెట్టింటే నేను బెంగళూరులో ఉన్నాడు, మళ్ళీ వచ్చేసి నేను అంతా దీని పని చేసుకుంటా. దున్నిచ్చి రెడీ చేసి గిడ్డు ఉండే తోట నీట్ గా పెట్టుకుంటే నలుగురు చూసినా గానీ పర్వాలేదప్ప. చాలా బాగుంది, చాలా అంటే బాగుంది తోట. అది బాగుంది. రేపు వస్తా లోడింగ్ టైంకి వస్తా. ఆడ టమాటో 2.5 ఎకరా ఉంది. ఆడ ఉందా? దాడు పుర్రి కడుతున్నారు, వైర్లు ఆగి కట్టలు నాడుతున్నారు. ఈ రోజు రేపు మన్నాడు వచ్చి పుర్రి కడతారు. సరే, రేటు తగ్గినాయి, లోడింగ్ వచ్చినప్పుడు వస్తాం. మంచి ఇంటర్వ్యూ ఒకటి ఇద్దాం నాకు. సరే, ఓకే, థ్యాంక్ యూనా.